తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1 లక్ష పైచిలుకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యధికంగా శంషాబాద్ సరూర్ నగర్ లో 8,000కు పైచిలుకే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. '21-23 మద్యం టెండర్ల కాల పరిమితి నవంబర్లో ముగియనుంది. ఈ క్రమంలో 3 నెలలకు ముందుగానే ప్రభుత్వం 2023-25 కాల పరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని ముందు జాగ్రత్త పడి ఈ టెండర్ విడుదల చేసిందనేది జనమెరిగిన సత్యం. అత్యల్పంగా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో 60,000కు పైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 3న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సులు నవంబర్ 30వ తేదీతో ముగియనున్నాయి. కొత్తగా జారీ చేయనున్న లైసెన్సులు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పాత విధానం ద్వారా ఈసారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్ శాఖ జారీ చేయనుంది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్లు కేటాయించగా ఎస్సీలకు 10%, ఎస్టీలకు మరో 5% రిజర్వేషన్లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించనుండగా మిగతా 1864 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరీ కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు. వనపర్తి జిల్లాలో మద్యం టెండర్లకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో మొత్తం 1281 మంది అర్జీలు పెట్టుకున్నారు. దీంతో 25,62,00,000 ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది. చివరి రోజు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 37 దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. జిల్లాలో 4 గౌడలకు, 5 ఎస్సీలకు, ఎస్టీలకు 1 చొప్పున కేటాయించగా మిగిలిన 27 మద్యం దుకాణాలను ఓపెన్ కేటగిరీ కింద ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 21న లాటరీ పద్దతిలో టెండర్లను కేటాయించనున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. Thank you.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ